జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో టీఎస్సీపీఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. టీఎన్జీఓ భవనం నుండి గాంధీ చౌక్ వరకు నిర్వహించిన ర్యాలీ శాంతియుతంగా సాగింది. సిపిఎస్ రద్దు చేయాలని, ఓపీఎస్ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం మహాత్మాగాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు పరిచే రాజకీయ పార్టీలకు తాము మద్దతు ఇస్తామని ఉద్యోగ ఉపాధ్యాయులు స్పష్టం చేశారు. ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రచారణ పెట్టకుండా కేంద్ర ప్రభుత్వం మీద నెట్టివేస్తూ తన బాధ్యత తప్పించుకుంటుంది. సుదీర్ఘంగా 30 సంవత్సరాలు నూతన పింఛన్ విధానంలో ఉద్యోగి వృద్ధాప్యంలో ఆయన జీవనం ఎట్లా గడపాలని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఇకనైనా మరి గవర్నర్ జోక్యం చేసుకొని మరి సిపిఎస్ రద్దు చేసి సిపిఎస్ మరి రద్దు చేసి ఓపీఎస్ పాత విధానాన్ని అమలుపరచాలని తెలంగాణ నాన్గేజ్ ఉద్యోగుల సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. ఈ యొక్క డిమాండ్ సాధించే వరకు సుదీర్ఘమైనటువంటి సమ్మె కూడా ఉద్యోగులు పోవడానికి సిద్ధమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం గవర్నమెంట్ నూతన పింఛన్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని మనం ఎన్నో సంవత్సరాల నుంచి గత 3 సంవత్సరాల నుంచి ఎన్ని ఉద్యమాలు చేసినామంటే ఆ అన్ని ఉద్యమాలు కూడా చేసినప్పటికీ మన గవర్నమెంట్ చెల్లించకపోవడం, దీని మీద ఎటువంటి కూడా నిర్ణయం తీసుకోకపోవడం మరీ దారుణమైన విషయమని తెలియజేస్తున్నాం. ప్రతి సిపిఎస్ ఉద్యోగుల్లో కూడా దీని మీద మనం ఎన్ని పోరాటాలు చేసినప్పటికీ గవర్నమెంట్ చెల్లించకపోవడం, తెలిసి కూడా చెల్లించకపోవడం వాంటెడ్గా పక్షపూరితంగా సిపిఎస్ ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తుందని ఈ విధంగా ప్రతి ఒక్క సిపిఎస్ ఉద్యోగుల్లో భావన కలిగింది. మరి అటువంటి మన ఉద్యమాలన్నీ కూడా గాంధీయుత మార్గంలోనే చేసినాం ఇంతవరకు. అందుకే గాంధీ జయంతి రోజున మనము నిరసనగా శాంతితో నిరసనగా తెలుపు మన బాధను గాంధీ గారితో తెలుపుకోవాలని ఇక్కడ భారీ ర్యాలీ చేపట్టడం జరిగింది శాంతియుతంగా. మరి బ్రిటిష్ కాలంలో అయినా చార్టర్ చట్టాలను 10 సంవత్సరాలు ఒకసారి రివ్యూ చేశారు. మళ్ళీ ఈ సిపిఎస్ అనే ఉడితాడు మనకి 2004లో వచ్చింది. ఇంతవరకు 14 సంవత్సరాలు అయింది. 14 సంవత్సరాలు అయినా కూడా గవర్నమెంట్ ఉద్యోగులందరూ కూడా ఈ సిస్టమ్ చాలా లోపం ఉంది అని అంటే కూడా గవర్నమెంట్ నిమ్మకు నీరు అయినట్టు రాష్ట్ర ప్రభుత్వం ఏమో కేంద్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం ఏమో రాష్ట్ర ప్రభుత్వం మీద తప్పుకుంటున్నాయి. ఇది ముమ్మానికి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పాత పింఛన్ సాధనపై సిపిఎస్ విధానాన్ని రద్దు చేయటకై ఈ జోగులాంబ గద్వాల జిల్లా టీఎస్సీపీఎస్యు ఆధ్వర్యంలో చేపట్టిన శాంతి ర్యాలీకి 2 అక్టోబర్ గాంధీ జయంతి మార్గంలో నడవాలని చెప్పి పిలుపు మేరకు ఈ సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయ సిపిఎస్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ సిపిఎస్ విధానం అనేది మన శ్వాస, మన ధ్యేయం, మన ఆశ. అంటే ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒక భరోసా. ఈ భరోసాను కల్పించే ప్రభుత్వమే సిపిఎస్ విధానాన్ని నిరుత్సాహపరిచే రీతిలో వ్యవహరిస్తున్నది. కాబట్టి మరి మనం ఈ రోజు నుంచైనా మన అందరం రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని జనజాతరలు, దీక్షలు, ఎన్నో ర్యాలీలు చేసి శాంతియుత మార్గంలో కానీ ప్రతి ఎన్నో ఉద్యమాలు చేసిన ఉడక ప్రభుత్వానికి
చీమ పుట్టినంత అయినా లేదు. అంటే 125,000 మంది ఉద్యోగులు నీకు కళ్ళ కనిపిస్తలేరా? 500 కుటుంబాలు ఓట్లు ఎక్కడ పడతాయి? మేము ఇప్పటికే ప్రభుత్వానికి విన్నవించిన ఓట్ల ద్వారా మేము ఏ ప్రభుత్వం అయితే తక్షణమే రద్దు చేస్తుందో సిపిఎస్ దానికే ఓట్లు వేస్తామని చెప్పినాం. కాబట్టి ఈ సిపిఎస్ ఉద్యోగ ఎంప్లాయీలను నిరుత్సాహపరచడం మరి ప్రభుత్వానికి భావ్యం కాదు. ఎన్నో సార్లు సమయం అంటే కాలయాపన చేయడం తప్ప వీళ్ళకు ఏమీ తెలియదన్నట్టు వ్యవహరిస్తుంది. కాబట్టి చివరిగా ఒక మాట ఏంటంటే, ఈ సిపిఎస్ ఎంప్లాయీ యొక్క రద్దు చేయకపోతే ఎన్నో ఉద్యమాలు చేస్తాము. ఈ సిపిఎస్ ఎంప్లాయీ నిగ్రహానికి లేదా ఆ ఆక్రోశానికి గురైతే ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించక తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తాం.